అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలిని ఎలా చేసుకోవాలో చూద్దామండి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే అచ్చం టెంపుల్లో ప్రసాదం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మనం ఇంకా ఇంట్లో కాస్త నెయ్యి ఎక్కువగా వేసుకొని ఇంకా రుచిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని చివరిదాకా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నానండి మీరు ఏ పాత్రలో అయితే పొంగల్ చేయాలనుకున్నారో అదే పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి ఏ బ్రాండ్ రైస్ అయినా తీసుకోవచ్చండి రెగ్యులర్గా మనం అన్నం చేసుకుంటాం కదా అదే బియ్యమైనా వేసుకోవచ్చు ఇప్పుడు అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను యాడ్ చేసి ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను యాడ్ చేసుకోవాలి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలండి రైస్ అనేది కాస్త మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు అనేవి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు బాగా నానబెట్టాలి టైం ఉంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకున్న సరిపోతుందండి ఇలా నానబెట్టుకోవటం వల్ల పెసరపప్పు బియ్యం అనేవి రెండు ఈక్వల్గా బాగా ఉడుకుతాయి కాస్త నానబెట్టకపోతే బియ్యం కాస్త తొందరగా ఉడుకుతాయి అలాగే పెసరపప్పు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇలా ముందుగానే నానబెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనం రెగ్యులర్గా అన్నం ఏ విధంగా ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఇత్తడి పాత్రలో కూడా ఉడికించుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటూ అన్నం అనేది పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలండి మనం బియ్యం అనేది ఏ గ్లాస్తో కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు వేసి ఇంకాస్త బెల్లం వేసుకున్నానండి స్వీట్ అనేది ఎక్కువ కావాలనుకుంటే రెండున్నర గ్లాస్ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అర గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అంటే బెల్లం అనేది బాగా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దీనికి పాకం అనేది ఏమీ అవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా ఉడికించుకున్నామంటే బెల్లం కరిగేలోపు పాకం అనేది ఇలా మంచి కలర్ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని వేరొక గిన్నెలోకి వడకట్టుకొని పెట్టుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే అది పూర్తిగా పోయే విధంగా ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తుడుము కూడా వేసుకోవచ్చండి ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ప్రసాదంకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది పడుతుందండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ప్రసాదం అనేది ఇవి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లైట్గా దంచుకున్న ఒక యాలుక వేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి ఒక యాలుక అనేది సరిపోతుంది తర్వాత ఒక చిన్న లవంగం వేసుకోవాలి టెంపుల్ స్టైల్ రుచి రావాలంటే ఈ యాలుక లవంగం అనేది కంపల్సరీగా వేసుకోవాలి అది ఈ నెయ్యిలోనే వేసి బాగా వేయించుకోవాలండి నెయ్యిలో యాలుకాల వంగ అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో వేసుకోవాలి బెల్లం పాకాన్ని వడగట్టుకున్న తర్వాత ఈ నట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ అన్నం అంతా ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి ఇందులో ఉన్న తేమనే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ ప్రసాదం అనేది చల్లగా అయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసామంటే అన్నం అనేది ఆవిరికి బాగా పట్టేసి ఉంటుంది ఆ తర్వాత ఈ అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి చూసారు కదండీ టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి